హలో అండి. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈరోజు మ్యాచ్ అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. స్టార్టింగ్ విత్ గుజరాత్ టైటన్స్, టాప్ ఫోర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టార్టింగ్ విత్ శుభ్మన్ గిల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. నెక్స్ట్ ఉద్మాన్ సహా అవ్వచ్చు, లేకపోతే కేఎస్ భరత్ అవ్వచ్చు. నా ప్రిఫరెన్స్ మాత్రం కేఎస్ భరత్ అండ్ దెన్ కేన్ విలియమ్స్ అండ్ నేను హార్దిక్ పాండ్యా. మోస్ట్ ట్రెమెండస్ ఫామ్లో ఉన్నారండి నలుగురు కూడా. మిడిల్ ఆర్డర్లోకి వచ్చేటప్పటికి డేవిడ్ మిల్లర్, రాహుల్ టెవాటియా, సాయి కిషోర్ అండ్ రషీద్ ఖాన్. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే అల్జరి జోసఫ్ చాలా మంచి బౌలర్ అండి. శివం మావి స్వింగ్ వేయగలడు, ఇన్ స్వింగ్ తిప్పగలడు, అవుట్ స్వింగ్ తిప్పగలడు. అండ్ దెన్ మొహమ్మద్ షమి. ఈసారి ఐపీఎల్లో కొత్తగా ఇంపాక్ట్ సబ్ అనే ఒక రూల్ తీసుకొచ్చారు. అందులో మనకు చూసుకుంటే గుజరాత్ టైటన్స్ నుంచి జయంత్ యాదవ్ అవ్వచ్చు, లేకపోతే అభినయ్ మనోహర్ అవ్వచ్చు, లేకపోతే యష్ దయాల్ అవ్వచ్చు. వీళ్ళందరినీ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఉద్మాన్ సహా వచ్చాడంటే మళ్ళీ కేఎస్ భరత్ను కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చండి ఇందులో. కమింగ్ టు చెన్నై సూపర్ కింగ్స్, మనకి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచి ప్లేయర్. అండ్ దెన్ మోయిన్ అలీ ఓపెన్ చేయొచ్చు రుతురాజ్ గైక్వాడ్ తోటి. అండ్ దెన్ బెన్ స్టోక్స్ మంచి బై అండి ఈసారి చెన్నై సూపర్ కింగ్స్కి. అండ్ దెన్ అంబర్ రైట్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు, అండ్ దెన్ అవర్ హార్డ్ కోర్ ఎంఎస్ ధోని కూడా ఉన్నాడండి. సో దీపక్ చహార్ ఈసారి మనకి ఇంజురీ నుంచి కమింగ్ బ్యాక్ వస్తున్నాడు. సో మనకి కమింగ్ బ్యాక్ ఓవర్స్ ఎంత వేస్తాడు, దెట్ ఓవర్స్ ఎలా వేస్తాడు అనేది చూసుకోవాల్సిన విషయం. అండ్ దెన్ మనకి చాలామంది ఉన్నారు, మహేష్ దీక్షణ ఉన్నాడు, లేకపోతే ముఖేష్ చౌదరి ఉన్నాడు. సో ధోని వీళ్ళని ఎలా వాడతాడో మనం వేచి చూడాలి. సో మనం ఇక్కడ చూసుకుంటే సిఎస్కే మీద గుజరాత్ టైటన్స్కి కొంచెం ఎడ్జ్ ఉంది. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ అండ్ మిడిల్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. బట్ కమింగ్ టు సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్, వాళ్ళకి బ్యాటింగ్ సూపర్ ఉంది, మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది, కానీ బౌలింగ్ చాలా కన్సర్న్స్ ఉన్నాయండి. చాలా కొత్త వాళ్ళని తీసుకొచ్చారు, కానీ ధోని ఏదో ఒక మ్యాజిక్ చేస్తారని మనకు కూడా తెలుసు కదా. సో మనం వేచి చూద్దాం సాయంత్రం 7:30కి మ్యాచ్. బాయ్ బాయ్.